ఇక బట్టి నిన్నటి రోజున ఏమంటాడు, ఇదే అసెంబ్లీ సాక్షిగా అప్పుడే స్టార్ట్ చేసారు అబద్ధాలు. ఏమంటాడు ఈయన, నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతారు. నిరుద్యోగ వృత్తి ఆర్ గ్యారంటీలో గాని నేను దీంట్లో కానీ నేను చెప్పలేదు, మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాను. అయిపోయా, ఏమంటున్నాడు, నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని సభ్యులు ప్రతిపక్ష పార్టీ సంబంధించిన సభ్యులు అడిగితే మేము అసలు చెప్పనే చెప్పలేదు నిరుద్యోగ వృత్తి అని, ఆరు గ్యారంటీలు చెప్పలే, మా మేనిఫెస్టోలో చెప్పలే, ఎక్కడ మేము చెప్పలే అని బట్టి విక్రమార్క గారు గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఏమంటున్నారు, ఆర్థిక శాఖ మంత్రి మళ్ళీ ఆయన సిఎల్పిగా ఉండాడు మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీకి, ఆయన ఏం చెప్తా ఉన్నాడు, అసలు మేము నిరుద్యోగ వృత్తే చెప్పలేదా అంటున్నాడు. కానీ ప్రియాంక గాంధీ ఏం చెప్పింది, మరి చెప్పింది ఏంటిది బట్టి గారు వినపడుతుందా? ఇంకొక అట్లనే యూత్ డిక్లరేషన్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, బూత్ డిక్లరేషన్ పెట్టిరుగా మరి మీరు, మరి యూత్ డిక్లరేషన్ లో కూడా మరి ఇది రాసినటువంటి సన్నాసులు ఎవరు, మరి దీన్ని కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. బట్టి గారు మీరు చెప్పాలి, మరి మీరు మేము ఎక్కడ చెప్పలేదన్నారు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతీ నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి కల్పిస్తా అని చెప్పేసి పారదర్శకత ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను కాలం పెట్టి హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ల సందర్భంగా ఈ 4,000 రూపాయలు చెప్పినటువంటి వాళ్ళు ఎవరు, కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ కాంగ్రెస్ పార్టీలో మీరు లేరా, లేకపోతే మీరు కొత్త వచ్చామని చేరిరా? మరి మీరు ఎట్లా ఇప్పుడు అబద్ధం మాట్లాడతారు? గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో ఉండి ముఖ్యమంత్రి తర్వాత అంతటి పొజిషన్లో కూర్చొని మీరు ఇవాళ ఆర్థిక శాఖను నడిపిస్తూ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉంటూ ఇట్లా ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు, దేనికి ప్రజలను మోసం చేస్తున్నారు అనేది మేము మీ ముందుంచాల్సినటువంటి అవసరం వచ్చింది మిత్రులారా. ఇక వచ్చి వారం రోజులు కాలే ఇది ఎలగబెట్టలే, అప్పుడే హాస్టల్ల విద్యార్థులకు బువగూడు లేక ఇక రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. చూడండి ఎట్లా గుంజుకొని పోతురు, ఎట్లా ఎత్తుకొని పోతురు. సో కాబట్టి ఈ విధంగా ఉన్నదన్నమాట వీళ్ళ కథ.